ఆహా ఈ కూర కలర్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అంతే రుచిగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఈ మా రాయలసీమ స్పెషల్ కర్రీ ఉడికిన తర్వాత ఏ మాట చెప్పుకోవాలండి ఇది వేడిగా తింటే బాగుండదు కూర చల్లారిన తర్వాత తింటేనే ఒక ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకొని ఆ తర్వాత ఆ ముక్కలలో ఉడికిన ఆ మునక్కాయ తీసుకొని నములుతూ ఉంటే సూపర్ అండి అసలు ఇంకా ఇంకేమాత్రం ఆలస్యం చేయకోకుండా మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా ఈ ఎండు ముక్కలు ఉంటాయి కదా సో ఎండు ముక్కలు ఏవైతే ఇవి మటన్ ఎండు ముక్కలండి ఇవి మా రాయలసీమ స్పెషల్ అండి బాబు నిజంగా నమ్మండి ఎందుకంటే ఈ కూర ఒకసారి తిన్నారంటే వదల రొసలు మా రాయలసీమ సైడు వారానికి మూడు రోజులు ఎండు ముక్కల కూర కానీ ఎండు ముక్కల కారం కానీ ఖచ్చితంగా తినాల్సిందే అంతే సో ఎండు ముక్కలు ఇలా ఇలా రోట్లో వేసుకొని బాగా దంచామా అందులోకి కొంచెం కొబ్బరి వేసుకొని అలా చూసారా బాగా కొంచెం బాగా మెదిగే వరకు దంచి ఉప్పు కారం ధనియాల పొడి తెల్లగడ్డ ఈ నాలుగు ఒకేసారి కలిపి వేసుకోండి ఒక్కొక్కసారి ఏం వేసుకుంటారండి ఈ నాలుగు కలిపి ఒకేసారి వేసుకోండి అవన్నీ బాగా మెదిగిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మెదిగిన తర్వాత ఒక ఎర్రగడ్డ పెరగడ్డ అంటాం మేము కొందరు ఉల్లిపాయ అంటారు ఇంగ్లీష్లో ఓనియన్ అంటారనమాట సో ఈ ఎరగడ్డని తీసుకొని కచ్చాపచ్చాగా మొత్తం అంతా కలిసేటట్టు ఎరగడ్డని మెత్తగా దంచకండి బాగుండదు అది కచ్చాపచ్చగా చూసారా వీడియోలో చూపిస్తున్నా కదా ఇలాగే దంచి అంతా ఇంకా ఇట్లా తోడుకోండి అబ్బా చూడండి మసాలా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూస్తుంటేనే అంత బాగుంటుంది వాసన అయితే ఇంకా బాగుంటుంది దంచేటప్పుడు సో ఇంకా దీని ప్రిపరేషన్ కోసం అలా పైన కుక్కర్ పెట్టామా కుక్కర్లో వచ్చేసి తిరమాత కోసం అది ఆయిల్ పోసామా ఆయిల్ పోసి దీనికి ఆవాలు అవసరం లేదండి కూర కదా కాబట్టి ఉల్లిగడ్డలు వేసేసుకొని ఆ ఉల్లిగడ్డలు వేసినాక కొంచెం అంత కరివేపాకు వేసుకొని బాగా కలిప కలపండి బాగా మొత్తం అంతా ఆ ఉల్లిగ ఉల్లిగడ్డలు వచ్చేసి ఈ ఉల్లిపాయలు వేసాం కదా ఉల్లిపాయలు ఇట్లా చూసినారా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలిపి దీంట్లో మనము బాగా ఎర్రని టమోటాలు ఒక మూడు తీసుకోండి ఒక మూడు తీసుకొని ఎర్రని టమోటాలు బాగా కట్ చేసుకొని వేసుకొని ఆయిల్లో కలిపేసి రెండుసేపట్ట మూత పెట్టి పక్కన పెట్టండి బాగా మగ్గిపోతాయి టమోటాలు చూసినారా రెండుసేపట్ట మగ్గినాక రెండు పసుపు వేయండి అబ్బా పసుపు కంపల్సరీ వేసుకోవాలండి సో పసుపు వేసినాక బాగా అంత తిప్పేసి ఒక రెండు నిమిషాలు పెట్టి వదిలేసినారంటే వీడియోలో చూపించినట్టు మంగిపోతాయి అప్పుడు మనం దంచుకున్నాం కదా ఒట్టి ముక్కలు అదేనండి ఎండు ముక్కలు మా సైడ్ మేము ఒట్టి ముక్కలు అంటాంలేండి సో ఒట్టి తునకలని కూడా అనొచ్చు సో ఈ ఒట్టి ముక్కలు వేసేసి బాగా కలిపేసి ఇప్పుడు దీనికి పులుసు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది కాబట్టి పులుసు కోసం నీళ్ళు కొంచెం అంత ఎక్కువే పోసుకోవాలబ్బా చూడండి నేను ఈ చిన్న చెమ్ము మా ఇంట్లో చిన్న చెమ్ములు ఉంటాయి చిన్న చెమ్ము నిండా నీళ్లు పోసినా సరిపోవు మళ్ళీ ఇంకో గ్లాస్ కూడా పోయండి ఎందుకంటే ముక్క ఉడకాలి కదా ఉడకడానికి కొంచెం నీళ్లు పడతాయి ఇంకా ఇంతే మనం కూర మొత్తంలో ఇంతే నీళ్లు ఒకేసారి పోసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పోసుకుంటే కూర అంతా రుచి తగ్గిపోతుంది బా అసలేం బాగుండదు సో కుక్కర్కు మూత పెట్టేసి మళ్ళా విజిల్ లేకుండా పెట్టండి బా మళ్ళా కష్టం సో ఈ మునక్కాయలు ఉన్నాయి కదా తక్కువ చూడండి తొక్క తీయడానికి కష్టపడుతూ ఉంటారు కదా ఇలా గోసి ఇలా తీశారంటే తొక్క చూడండి దీని తొక్క ఎంత బాగా వస్తుందో చూసినారా ఇట్లా గోసి అట్లా తీయాలా మొత్తం గోయ్కోకుండా కొంచెం అంచుల వరకు కట్ చేసి ఇట్లా పట్టుకొని ఇట్లా లాగినారంటే తొక్క ఏదుందో మొత్తం అంతా వచ్చేస్తుంది ఇది ఒక చిన్న చిట్కా అండి చూడండి వా ఇట్లా తీయండి ఏం కష్టపడాకండి ఎందుకు అట్లా కష్టపడతారు మునక్కాయలు తొక్క తీయడానికి ఇట్లా ఆడ చివరి వరకు వీడియోలో చూపిస్తున్నట్టుగా అటు మొత్తం కాకుండా అక్కడ కొంచెం కట్ చేసి అట్లా అట్లా లాగినారంటే దాని తొక్క మొత్తం వచ్చేస్తానన్నమాట సో మనకి మునక్కాయలు తీసుకున్నాం కదా ఎన్ని మునకాయలు ఉన్నాయో అన్ని మునకాయలు అట్నే కట్ చేయండి బా కట్ చేసి కడిగి నీట్గా పక్కన పెట్టుకోండి మరి కడగకుండా వేసారు బావు సో ఇంకా ఒక పదహైదు నిమిషాల తర్వాత అంటే ఒక ఐదు విజిల్ వచ్చినాక అనుకోండి ఒక ఐదు విజిల్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి ఆ ఆవిరి నిజానికి ఆవిరి పోయేంత వరకు ఉండాలి మనం ఉన్నాం కదా సో ఆ ఆవిరిని అంతా బయటికి పోనిచ్చి చూడండి ఇంకా ఉడుకుతా ఉంది స్టవ్ ఆపేసినా కూడా చూసినారా ఆ నీళ్ళలో సగం నీళ్ళు ఎగిరిపోయినాయి అప్పుడే అందుకే నీళ్ళు ఎక్కువ పోసుకోవాలబ్బా సో ఇలా పులుసు ఎక్కువ ఉంది కదా మనము మునక్కాయలు వేస్తేనే ఆ పులుసు కూడా అంతా ఈగిరిపోయి ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది సో మునక్కాయలు నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నా కడిగి పెట్టుకునే మునక్కాయలు దీంట్లో వేసేసినా అట్లంతా తిప్పేసేయండి తిప్పేసినాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టాకండి బా ఎందుకంటే మునక్కాయలు చిదిగిపోతాయి మామూలు మూత పెట్టి ఒక్క పది నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది అంతా ఉడకడానికి ఉడికినాక మూత దా ఈ వాసన మా వీధింలా వీధి చివరకు పోయి మా ముసిల్ది ఒక ముసిలుదింది ఇక్కడ ఆ ముసిల్ది గిన్నె నెత్తుకొని వచ్చిందనమాట ఏంది బా తునకల కూర ఏందో చేస్తాను నాకు అంత వేయండి అని అంత చూసినారా మునకాయ ఎంత చిదిగిపోయిందో పదహైదు ఇరవై నిమిషాలకి అంత చిది చిదిగిపోతుంది అనమాట సో అంత వాసన వస్తుంది బా ఒకసారి చేసుకొని చూడండి సూపర్ అసలు లాస్ట్లో కొస్ంత కత్తిమీర వేసినామా దించేసినామా అలా కలిపేసి లాస్ట్లో ఒక్క రెండు నిమిషాలు ఆఫ్ స్టవ్ కొత్తిమీర వేస్తేనే స్టవ్ ఆపేసేయండి ఆ వేడికి అట్లా మగిపోతుంది కొత్తిమీర సో అన్నంలో ఈ కూర వేసుకొని ఈ కూర చల్లారినాకే తినాలబ్బా వేడివేడిగా తినకూడదు వేడివేడిగా తింటే కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది చల్లారినాక వేడివేడి అన్నంలో తినండి సూపర్ అసలు అలా కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకొని ఆ ముద్ద కంప్లీట్గా తినండి చెప్తా తిన్నాక మునక్కాయ ఉంటుందిలే ఈ మునక్కాయని బాగా నమలండి బా మెత్తగా అప్పుడే టేస్ట్ తెలుస్తుంది చూడండి బా చూడడానికి ఇంత బాగుంటే తినడానికి ఇంకెంత బాగుంటుంది కదా సో వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో వరకు మళ్ళీ కలుద్దాం బాయ్